దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు డిసెంబర్ నెల 1వ తారీఖు 2022 సంవత్సరం మరొక నూతనమైన నెలలోకి ప్రవేశపెట్టిన ప్రభువుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ నెలంతా ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి ఆయన తన ప్రత్యక్షతతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు మనల్ని దీవించడానికి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి మనము ఎలా జీవించాలి అంటే వాక్యం చదివిస్తుంది మత్తయి సువార్త 21:13 మరియు యేసయ్య ఒక మాట పలుకుతున్నారు, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడిన అన్నాడు. దేవుని యొక్క మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసిత్రని ప్రభువు చెప్తున్నారు. ఈరోజు యెరూషలేములో కేసు ప్రభు వెళ్ళినప్పుడు నేరుగా దేవాలయములకు ప్రభు వెళ్ళాడు. నేరుగా దేవాలయములకు వెళ్ళగానే అక్కడ వ్యాపారం కనిపించింది, ప్రార్థన కనిపించలేదు, వాక్యము కనిపించలేదు, దేవుని సన్నిధి కనపడలేదు, వాళ్ళు క్రయ విక్రయములు చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రభు ఈ మాట పలికాడు, నేను దేవుని ఆలయమును ప్రార్థనా మందిరం అని చెప్పాను, ఆరాధన చేయాలి కదా, ప్రార్థన చేయాలి కదా, హృదయాలు కుమ్మరించి మీ విజ్ఞాపనలను దేవుని ముందు పెట్టుకోవాలి, మీ అభ్యర్థనలు దేవుని ముందు పెట్టుకుని దేవుని బ్రతిమలాడుతూ ఉండాలి కదా, మరి ఏంటి మీరు అందరూ వ్యాపారాలు పెట్టుకున్నారు అని ప్రభు చెప్పిన మాట ఇది. ఈరోజు కూడా మన హృదయం దేవుని యొక్క మందిరం, మన హృదయంలో దేవుని సన్నిధి ఉండాలి, మన హృదయంలో దేవుని కాపుదల ఉండాలి, మన హృదయంలో యేసుక్రీస్తు యొక్క వాక్యం ఉండాలి. కానీ మన హృదయంలో యేసుక్రీస్తు వాక్యాన్ని తీసివేసుకొని మరొక సువార్త 7:21 ప్రకారం దురాలోచనలు, దొంగతనమును, మోసము, పాపానికి సంబంధించిన కార్యాలను మన హృదయంలో పెట్టుకుని మనం జీవిస్తే దాన్ని దొంగల గుహగా మార్చేస్తున్నాం. తద్వారా కలిగే లాభాలు, తద్వారా కలిగే భయంకరమైన ప్రతిఫలం ఏంటంటే, గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అంట భయంకరమైన కీడు రప్పిస్తాడంట. వినువానికి రెండు చెవులు గింగురుమన్నంత కీడు నేను ఆ వ్యక్తి మీదకి నేను రప్పిస్తానంటాడు. 2 రాజుల 21:1 కూడా మనిషి అనే ఒక రాజు యెరూషలేములో దేవుడు కట్టించిన మందిరంలో బలిపీఠాలు కట్టి దేవుని యొక్క మందసం దగ్గర ఆశీరాదేవి యొక్క అంటే విగ్రహానికి సంబంధించిన యహోవా కోరుకొనని వాటిని దేవుడికి కోపం తీసుకొచ్చే ప్రతిమని దేవుని మందిరంలో ఉంచాడు. దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఎంత అద్భుతంగా మాట్లాడారంటే నేను వారిని లయం చేస్తానన్నాడు. వాళ్ళంట దేవుని యొక్క మందిరంలో దేవుడు ఉండవలసిన స్థానంలో లోకాన్ని, లోక సంబంధమైన ప్రతిమలను పెట్టడం ద్వారా దేవునికి భయంకరమైన కోపం వచ్చిందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దీన్ని మించిన చెడుతనం అంటారు. ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకపోవటం ద్వారా, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోవటం ద్వారా వాళ్ళు ఏం చేస్తుందంటే మించిన చెడుతనం, వారి చెడుతనం మించిపోతుంది. పెద్ద చెడుతనం అంటే అదే. తద్వారా జరిగే నష్టం ఏంటంటే, 2 రాజుల 21:12 అంటాడు, వినువాని రెండు చెవులు గింగురు మననంత కీడు దేవుడు రప్పిస్తాడంట. దయచేసి ఆ కీడుకు కారణం, ఆ కీడుకు కారణం ఒకటండి, దేవుణ్ణి ఉంచవలసిన స్థానంలో, దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో వేరొకడాన్ని పెట్టడమే. ఆలోచించండి, అంత మాత్రమే కాదు, ఒకడంట ఏదైనా భోజనం చేస్తున్నప్పుడు పళ్ళెమును తుడిచే రీతిగా 13వ వచనం ఉంటుంది, పళ్ళ్యాన్ని తుడిచేసినట్లు దేవుడు అంటున్నాడు, వాణ్ణి బోర్లించి నేను తుడిచేస్తాను, వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తాను అని అన్నాడు. మించిన చెడుతనం చేస్తున్నారంట. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, మించిన చెడుతనం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరొకరికి ఇవ్వద్దు. చాలామంది వేకుజాములు లేచి ప్రార్థన చేయాల్సిన స్థానంలో నిద్రకి స్థానం ఇస్తారు, ప్రార్థనకి వెళ్లాల్సిన స్థానంలో లోక సంబంధమైన పనులకి, మన సొంత పనులకి మనం స్థానం ఇస్తాం, ఆరాధించాల్సిన సమయంలో మన సొంత పనులకు స్థానం ఇస్తాం, దేవుని కంటే ఎక్కువ మన కుటుంబాలను ప్రేమించుకుంటాం, బైబిల్ చదవాల్సిన సమయంలో బైబిల్ చదవకుండా వ్యర్థమైన పనులు చేసుకుంటూ ఉంటాం. అలా చేయటం ద్వారా దేవుని యొక్క మందిరాన్ని మనం ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తున్నాం. మన హృదయంలో దేవుని ఉంచుకోకుండా లోకాన్ని ఉంచుకుంటున్నాం. అలా ఉంటాం, మించిన చెడుతనం అంట, పెద్ద చెడుతనం అదే. కనుక ఇప్పుడు ఏది చెడుతనో మనం తెలుసుకున్నాం, దాని ద్వారా వచ్చే కీడు కూడా మనం తెలుసుకున్నాం. రెండు చెవులు వినుటకు గింగురు అంటే ఆశ్చర్యపోతాం, ఇంత భయంకరమైన కీడు అంటాం.
రెండు బోర్లించి ఒకడంట తన పాత్రను బోర్లించి తుడిచి రీతిగా మన కుటుంబాలను దేవుడు తుడిచేస్తాడంట. అలాంటి స్థితి వద్దు ప్రభువా, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, ప్రభు నా హృదయంలో నీకు చోటిస్తానయ్యా, మించిన చెడుతనం నేను చేయనని ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడి వద్దు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, ఇక నుంచి ఈ నెల నుంచి మించిన చెడుతనం కాదు కానీ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండే కృప దయచేయండి. ఈ డిసెంబర్ నెల అంతా ఈ బిడ్డలకు తోడుగండి, వీరిని ఆశీర్వదించండి, వీరి అక్కర్లు తీర్చి బిడ్డలందరిని దీవించి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసయ్య నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియదోన్ బిడ్డల వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు విజయవాడ పివిపి దగ్గరలో ఉడ్డుపేట తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర సెమీ క్రిస్మస్ కూరికలు నేను వాకించబోతున్నాను జాన్ చిన్నారావు గారి యొక్క మీటింగ్లో. దయచేసి విజయవాడ ప్రాంతంలో అయితే రండి, మిగతా వాళ్ళు అయితే ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించండి దాకా.